హలో, వెల్కమ్ బ్యాక్ టు విజయల్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా ఆరోగ్యంగా ఉన్నారా మీరంతా? అయితే ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే, లేడీస్ ప్రాబ్లం, కొంచెం పెద్ద వయసు వచ్చిన లేడీస్ ప్రాబ్లం పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కొంతమందికి చిన్నవాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది, యూరిన్ పాసేజ్ ప్రాబ్లం. అయితే ఈ యూరిన్ పాసేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు బాత్రూమ్ వరకు కూడా యూరిన్కి వెళ్ళడానికి వాళ్ళు ఆగలేరండి. వాళ్ళు ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అంటే, హెల్తీ బ్లేడర్ ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే, హెల్తీ బ్లేడర్ ఉన్నవాళ్ళకి యూరిన్ బ్లేడర్ ఫుల్ అయిన తర్వాత యూరిన్కి పాస్ చేస్తారు. కానీ అన్హెల్దీ బ్లేడర్ ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే, వీళ్ళకి యూరిన్ కొంచెం బ్లేడర్లోకి ఫామ్ అవ్వగానే ఇంక వాళ్ళకి కంగారు, వెళ్ళాలి బాత్రూమ్కి అనిపిస్తుంది. వెళ్ళే వరకు కూడా ఆగదండి, మధ్యలోనే వాళ్ళు పాస్ చేసేస్తారు. చాలా ప్రాబ్లం, వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా, మ్యారేజ్కి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు చాలా ప్రాబ్లంతో ఎంతోమంది ఇంట్లోనే ఉండిపోయిన పెద్దవాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లము ఓన్లీ లేడీస్కి కాదు, జెంట్స్ కూడా కొంతమందికి ఉంటుందండి. కానీ ఎస్పెషల్లీ లేడీస్కే ఎక్కువగా ఉంటుందండి ఈ ప్రాబ్లం. ఇప్పుడు నౌవేడేస్ యంగ్ పిల్లలకు కూడా వస్తుంది ఇది, ఈ ప్రాబ్లం ఏంటి. అయితే ఈ ప్రాబ్లమ్ని మనం ఈ సాల్వ్ చేసుకోవడానికి ఏం చేయాలి? వచ్చేసింది ఆల్రెడీ ప్రాబ్లం ఏంటి, ఒక మందులు ఉంటాయి, మా డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఉంటాయి, మందులు వాడుకోవచ్చు. కానీ ఈ లాంగ్ టైంలో కొంచెం ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంత దూరం వెళ్లకుండా మనం కొంచెం ఇంట్లోనే ఏమైనా రెమెడీస్ చూసుకొని యూజ్ చేసుకున్నట్లయితే మనం ఆ ప్రాబ్లం నుంచి కొంతవరకు మనం బయటపడచ్చు కదా అని చెప్పింది. మనకేంటి, కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయండి. ఏంటి, పెల్విక్ బ్లేడర్కి ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అది టైట్ అవడానికి అనమాట. ఇప్పుడు ఏంటి, యూరిన్ బ్లాడర్ లూజ్ అవటం వల్ల ఈ విధంగా యూరిన్ పాసెస్ ప్రాబ్లం వచ్చి ఇలా అవుతుంది ఆడవాళ్ళకి. అట్లా కాకుండా ఆ పెల్విక్ బ్లేడర్ని టైట్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ఎలా అంటే, కూర్చొని ఇది యోగా వాళ్ళకి బాగా తెలుస్తుందండి, వాళ్ళు చేస్తారు ఈ ఎక్సర్సైజ్, వాళ్ళు చూపిస్తారు. మీరు యోగాలో మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు తెలిసిపోతుంది అయితే ఎలా చెయ్యాలి అని. కింద కూర్చొని పుల్ చేసి, కొంచెం మీకు అర్థమైంది కదా, ఇట్లా పుల్ చేసి అలా పట్టుకొని కొంచెం అలా వదిలిపెట్టాలి. పుల్ చేసి పట్టుకొని అలా వదిలిపెట్టాలి, మీకు అర్థమైపోయి ఉంటుంది. కాకపోతే మీరు యోగాలో చూడండి, సెర్చ్ చేసి. అయితే అలా చేస్తూ అలా 15-25 అలా చేస్తూ ఉండండి, అన్ని టైమ్స్ 15 times ఆ 25 times అలా చేయండి. అది కూడా స్పీడ్గా చేయకూడదండి, స్పీడ్గా చేయకూడదు, స్లోగా ఇలా పుల్ చేసి అలా కొంచెంసేపు ఉంచి మళ్ళీ ఇలా వదిలిపెట్టాలి అది అనమాట. అలా చేస్తూ ఉన్నట్లయితే మనకి ఈ పెల్విక్ బ్లేడర్ అనేది టైట్ అవుతుంది అనమాట. టైట్ అయ్యి యూరిన్ పాసేజ్ కొంచెం తగ్గే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ విధంగా చేసుకోండి. ఏంటి, వచ్చేసింది ఆల్రెడీ మనకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన రెమెడీస్ నేను చెప్పేది ఇప్పుడు మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీకు నేను చెప్తున్నాను. అయితే మీరు ఈ విధంగా పెల్విక్ బ్లేడర్ టైట్ ఉండడానికి ఎక్సర్సైజ్ చేయండి, 15-20 times రోజు చేసుకుంటూ ఉండండి ఆ ఎక్సర్సైజ్. ఈ విధంగా కూర్చొని అలా పుల్ చేసి అలా పట్టుకొని మనం కొంచెం వదిలిపెడతా ఉండండి అట్లా. అంటే పొట్ట లోపలికి వెళ్ళాలన్నమాట, స్టమక్ లోపలికి వెళ్ళి ఇట్లా గట్టి పట్టుకొని తర్వాత వదులుతూ ఉండాలి. ఆ విధంగా చేసుకోండి. తర్వాత స్ప్రౌట్స్ ఉంటాయి కదండి, స్ప్రౌట్స్ని మీరు ఏం చేస్తారు, స్ప్రౌట్స్ని బాగా తీసుకోండి. ఎక్కువ స్ప్రౌట్స్ మనం అయితే తీసుకోలేమండి, అవి కొంచెమే తీసుకోగలం. అప్పుడు మనం ఆ స్ప్రౌట్స్తో మనం ఏమైనా ఉప్మా కానీ లేకపోతే కర్రీస్ కానీ ఏదైనా మీకు ఎలా పాయసం కానీ ఏదైనా మీకు ఎలా నచ్చితే దాన్ని స్ప్రౌట్స్ మాత్రం లోపలికి పంపించండి, ఓకేనా, తీసుకోండి. అలా చేస్తూ ఉండండి. అలా చేసుకుంటూ ఉంటే ఇంకా దానికి కొన్ని ఏంటి, ఒక జ్యూస్ కూడా ఉందండి. ఏంటి, ఉసిరికాయ జ్యూస్. ఉసిరికాయ, పటికి బెల్లం రెండు కలిపి జ్యూస్ చేసుకొని దాంట్లో ఒక అరస్పూన్ తేనె వేసుకొని కలుపుకొని తాగండి. ఏంటి, అరటిపళ్ళు కూడా తీసుకుంటూ ఉండండి. షుగర్ ఉన్న వాళ్ళు అరటిపళ్ళు తీసుకోకూడదు అంటారు. మాకు షుగర్ ఉందండి, మేము ఎలాగా అంటే అరటిపళ్ళు
తీసుకోమాకండి, షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు. అలాగే తేనె కూడా అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ చేసేసి ఓన్లీ పటిక బెల్లం, ఉసిరికాయ ఈ రెండు. పటిక బెల్లం అయితే షుగర్ రాదండి. ఈ రెండు కలుపుకొని చక్కగా జ్యూస్ చేసుకొని తీసుకుంటూ ఉండండి. ఈ విధంగా మీరు చేసుకొని స్ప్రౌట్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసి ఏంటి అలా చేసుకున్నట్లయితే పెద్ద వయసులో ఉన్నవాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏంటి ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకు తగ్గుతుంది. మనకి ఫంక్షన్స్కి వెళ్ళచ్చు. ఏంటి మీరు మాత్రం ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ చేయాలండి. నేను చెప్పినట్లుగా ఏమేమి తినాలి అనేది మీకు చెప్పాను కదా, అవి కూడా తినండి. ఎక్సర్సైజ్ మాత్రం మీరు కంపల్సరీగా ఆ పెల్విక్ బ్లేడర్ టైట్ అవడానికి ఎక్సర్సైజ్ అయితే చేయాలి. చేసినట్లయితే ఈ ప్రాబ్లం నుంచి మీరు కొంత మట్టికి బయటపడగలరు. ఈ విధంగా మన పెద్దవాళ్ళు ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో వాళ్ళు అందరూ చేసుకోండి. చేసుకొని మంచి బెనిఫిట్స్ని పొందండి. ఓకేనా? భయపడకుండా ఏంటి భయపడకుండా అయ్యో మనం అక్కడికి వెళ్తే మన బరువు పోయిద్దాము ఇటు చేసుకుంటాం ఈ విధంగా చేసుకుంటాం అంటే మీరు మర్చిపోతారు కూడా. అది ఏంచి మర్చిపోతారు. ఈ ప్రాబ్లం నుంచి మీరు వెంటనే అసలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. నేను చెప్పినట్లయితే మీరు చేయండి. ఓకేనా? అయితే ఈరోజుతో మనం వీడియోని ఎండ్ చేసేద్దాం మరి. అయితే మీరే నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో.